పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ర్యాలీ కాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రచారం చివరి అంకానికి చేరడంతో పిఠాపురంలోనే పవన్ మకాం వేశారు. చివరి రోజు పవన్ పిఠాపురానికే పరిమితం కానున్నారు. కాసేపట్లో పవన్ చిత్రాడ మహాలక్ష్మి గుడి దగ్గర నుంచి ర్యాలీలో పాల్గొంటారు. జగ్గయ్య చెరువు, పాదగయ దుర్గాడ గుడి మీదుగా ఈ యాత్ర జరగనుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత సాయంత్రం 4 గంటలకు మళ్లీ యాత్ర మొదలవుతుంది. సాయంత్రం చేబ్రోలు, మల్లవరం, కోనపపేట, మూలపేట, అమీనాబాద్, ఉప్పాడ జంక్షన్, వాకతప్ప, కొత్తపల్లి, ఎండపల్లి మీదుగా కొండేవరం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టూర్ కొద్దిసేపటితో ప్రారంభమైంది. పిఠాపురం గ్రామం అంతా కూడా మొత్తం జనసైనికులతో నిండిపోయింది. ఇంచుమించుగా నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి కూడా పెద్ద స్థాయిలో జనసైనికులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, అందరూ కూడా ప్రస్తుతానికి అయితే చిత్రాలు జరుగుతున్నారు. ఇక్కడి నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ రోడ్ షో ఉంది. ప్రస్తుతానికి చూసుకుంటే మనం మొత్తం 2 రోడ్లు కూడా బ్లాక్ అయిన పరిస్థితి ఉంది. దీని ఇక్కడ ఈ ఏర్పాట్ల గురించి, జనసైనికుల సమీకరణ గురించి మనతో మాట్లాడేందుకు జనసేన నాయకులు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని రోజులు చేద్దాం చెప్పండి. ఏంటి ఈ ఇన్ని రోజుల పాటు ఈ ఎలా జరిగింది ప్రచారం? అయితే చాలా ఘనంగా జరిగిందండి. నేను ఏ రోజు చూడలేదు పిఠాపురం టౌన్లో ఒక్కొక్క వార్డులో కనీసం 500 మందితో ప్రచారం జరగడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఊర్లో కూడా ప్రచారం చాలా గట్టిగా అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ గారి హవా అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ప్రతి గ్రామంలోని ప్రతి ఇదిగని చూస్తున్నారు. అయితే ముసలి వాళ్ళకి మేమేదో ఈ బ్యాలెట్ నెంబర్ ఇంత అందని చెప్పడానికి వెళ్ళాము, వాళ్ళు మాకు తిరిగి చెప్తున్నారు. అంటే ప్రచారం ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళిందో మీరే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు మాకు తిరిగి బ్యాలెట్ నెంబర్ 4, బ్యాలెట్ నెంబర్ 9 ఉదయ శ్రీనివాస్ గారి కానీ వాళ్ళే తిరిగి చెప్పేంత స్థాయిలో ఉన్నది. వాళ్ళ రెస్పాన్స్ చూస్తుంటే మాత్రం విజయం ఖాయంగా అయితే కనిపిస్తుందండి. అంటే ఇంచుమించుగా చాలా రంగాల నుంచి, అంటే సినిమా రంగం కావచ్చు, లాయర్లు కావచ్చు, డాక్టర్లు, ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల నుండి కూడా వచ్చి ప్రచారం చేశారు. అంటే వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రజల్లో స్పందన ఎలా ఉంది, వీళ్ళు వెళ్తుంటే అనిపించింది? అయితే మన ఎన్ఆర్ఐలు కానీ వాళ్ళు మిగతా వాళ్ళు కానీ బయట నుంచి వచ్చినప్పుడు ప్రజల్లో అయితే స్పందన చాలా పెద్దగా ఉంది. పెద్ద ఇంపాక్ట్ కాకపోయినా పవన్ కళ్యాణ్ అనేదే పెద్ద ఇంపాక్ట్. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మాత్రం ప్రజలు ఓటేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. మన సినీ యాక్టర్లు వచ్చినప్పుడు చాలా సంబరపడిపోయి వాళ్ళతో ఫోటోలు తీయించుకోవడానికి కానీ వాళ్ళు చెప్పేది వినడానికి కూడా చాలా ఆతృతతో వాళ్ళని కలవడానికి చూశారనమాట. ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ తప్ప మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయినట్టే కనిపించింది అనమాట. మీరు అయిపోయింది అన్నారు, అటు వైసీపీ కూడా చాలా క్షేత్రస్థాయిలో చాలా బలంగా పనిచేస్తుంది, ప్రధాన నాయకులందరూ కూడా వచ్చి కేవలం పిఠాపురం మీదే కాన్సన్ట్రేషన్ చేసిన పరిస్థితి ఉంది, మరి అటువంటిప్పుడు ఆ నాయకులను మీరు ఎలా తీసుకుంటారు? అయితే జగన్ గారు ఇక్కడ 5 గురిని మనం ఇక్కడ పంపించడం జరిగింది. 3 మండలాలకి, 2 టౌన్లకి మొత్తం 5 గురు ఇచ్చారు. కురసాల కన్నబాబు కానీ, మన మిదురెడ్డి గారు కానీ, ముద్దల పద్నామం కానీ, అయితే వాళ్ళు మన ఫీల్డ్లో దిగడానికి అంటే మన ప్రచారంలో దిగడానికి ప్రయత్నిస్తే ప్రజల నుంచి గట్టిగా ప్రతిస్పందన ఎదురయ్యి వాళ్ళు కొట్టేలా ఉన్నారని చెప్పేసి వాళ్ళు ప్రచారానికి కూడా వెళ్ళకుండా ఏసీ రూముల్లో కూర్చున్నారు. వాళ్ళ ఏసీ రూముల్కి పరిమితం అయ్యారు. ఈ పంచభూతాలలాగా జగన్ గారు పంపించారు, కానీ పంచభూతాలు కూడా గాల్లో కలిసిపోయేలాగా అయితే ప్రజల రెస్పాన్స్ అయితే ఉంది. అంటే ఇటీవల ర్యాలీలో కూడా కొన్ని చోట్ల రాజధాని జరగడం, కొన్ని చోట్ల జనసేన కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది, అటువంటిప్పుడు మీరు ఏమనుకున్నారు? అది రాయలసీమ సంస్కృతి అండి. ఇప్పటి వరకు మా పిఠాపురంలో ఈ నేను పుట్టిపోయి 40 సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు అలాంటివి చూడలేదు. రాయలసీమ సంస్కృతి ఎవడో గతంలో మన తుని సంఘటన చూస్తే రాయలసీమ నుంచి కొంతమంది రౌడీలు వచ్చారు, సేమ్ అలాంటి కుట్రలే జరుగుతున్నాయని చెప్పేసి చాలా క్లియర్ కట్గా ఉంది. రేపు మంటలు జరిగిన ఆశ్చర్యపోకలదు. ప్రతి దాడులకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఇది ప్రజలిచ్చే తీర్పు, మీరు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టవలసి వస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని ఇంకా లండన్ పారిపోదాం అని చెప్పేసి ఆయన ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ ర్యాలీలో సుమారుగా ఎంతమంది పాల్గొంటారు, అలాగే రేపు జరగబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి ఎంత మెజారిటీ వస్తుందని అనుకుంటున్నారు? ఇప్పటికైతే ఒక 20-30 వేల మంది చేరుకున్నారు ఈ చుట్టుపక్కల, ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ ర్యాలీ
ఎంతో ఇది తుదిఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. ప్రచారంలో భాగంగా మన పవన్ కళ్యాణ్ గారు మన రూట్ మ్యాప్ అయితే మాత్రం చిత్తాడగాం నుంచి స్టార్ట్ అయ్యి మన పిఠాపురం టౌన్, గొల్లపూడి టౌన్, తర్వాత మిగతా గ్రామాలు కూడా మిగిలిపోయిన గ్రామాలన్నీ కూడా తిరిగే అవకాశం ఉంది. ఒక్కసారి ప్రజలందరికీ కనిపించే ఈ రోజుతో ఆయన తన బాధ్యతను నిర్వర్తించే ఇదైతే కనిపిస్తుంది అన్నమాట. మొత్తం చూసుకుంటే పిఠాపురంలో అయితే ఈ రోడ్ షో చాలా జోరుగా సాగుతుంది. ఇంచుమించుగా సుమారుగా 30,000 మంది పైగా జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది పనిచేసినా కానీ ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించేందుకు అన్ని వర్గాల వారు ఎదురు చూస్తారనే భావన వాళ్ళైతే వ్యక్తిస్తూ వస్తుంది. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, పిఠాపురం.